ఆర్థ్రోపోడా వర్గం లోపల రెండవ ఉపవర్గము కేలిసెరటా. ఈ కేలిసెరటా లోపల మొదటి విభాగము జిఫోస్యూరా. ఈ విభాగానికి చెందిన జీవుల యొక్క లక్షణాలను పరిశీలించినట్లయితే ఈ విధంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా సముద్రపు నీటిలో నివసిస్తాయి. వీటి ఇవి విలుప్త జీవులు మరియు సజీవ జీవులు. అంటే విలుప్త జీవులు అంటే ఈ విభాగానికి చెందినటువంటి జీవులు కొన్ని అంతరించిపోయి ఉన్నాయి, ఇప్పుడు జీవించి లేవు. ఒకప్పుడు జీవించి తర్వాత కాలానుగుణంగా అవి నశించిపోయి వాటి యొక్క శిలాజాలను మాత్రమే మనము చూడవచ్చు. అందుకే వీటిలో కొన్ని విలుప్త జీవులు ఉన్నాయి, ఇంకా ఇప్పటికి కూడా కొన్ని బ్రతికి ఉన్నటువంటి జీవులు ఉన్నాయి. అందుకే వీటిని సజీవ జీవులుగా కూడా పేర్కొంటారు. వీటి యొక్క శరీరాన్ని మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మూడు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి ప్రోసోమా, రెండు మీసోసోమా, మూడవది మెటాసోమా అనేటువంటి మూడు భాగాలుగా విభజించడం జరిగింది. ప్రోసోమా, మెటాసోమా అనేటువంటి భాగాలుగా విభజించింది. శరీరం యొక్క పూర్వ భాగంలో ఉన్నటువంటి భాగాన్ని ప్రోసోమా అని అంటారు. ఈ ప్రోసోమా అనేటువంటి భాగాన్ని పృష్ఠ కవచము అనేటువంటిది కప్పబడి ఉంటుంది. ఇది పృష్ఠ కవచము. ఈ విధంగా శరీర పూర్వ భాగంలో ఉన్నటువంటి భాగాన్ని ఒక కవచము కప్పబడి ఉంటుంది, దాన్నే పృష్ఠ కవచము అని అంటారు. ఈ ప్రోసోమా లోపటిని మనకు మధ్యస్థ నేత్రాలు, పార్శ్వ నేత్రాలు కూడా కనిపిస్తాయి. ఇవి సరళంగా ఉంటాయి. ఈ భాగంలోనే మనకు ఒక జత కేలిసెరాలు అనేటువంటి స్పర్శావయవాలు మరియు నాలుగు జతల నడిచే కాళ్ళు అనేటువంటి ఉంటాయి, మరియు ఒక జత తోసే కాళ్ళు ఉంటాయి. వీటన్నిటి సహాయంతో జీవి గమనానికి ఇవి ఈ అవయవాలు తోడ్పడతాయి. మరియు రెండవ భాగమైనటువంటి మీసోసోమాను మధ్యస్థ దాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ భాగం లోపల మొదటి జత అనేటువంటివి కలిసిపోయి కుడి ఎడమలు అనేటువంటిది కలిసిపోయి ఉదర భాగం లోపల మనకు జనన ఉపరికుల అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా ఐదు జతల అనేటువంటి ఉపాంగాలు పుస్తకాకార మొప్పలుగా ఏర్పడ్డాయి. ఈ పుస్తకాకార మొప్పలు అనేటువంటిది ఇది సముద్రపు నీటిలో నివసిస్తుంది కనుక శ్వాసక్రియకు మనలో ఉన్నటువంటి ఊపిరితిత్తులలాగా పనిచేస్తూ శ్వాసక్రియ లోపల ఉపయోగపడతాయి. ఆ తర్వాత చివరి భాగాన్ని మెటాసోమా అంటారు. ఈ మెటాసోమా టెల్సాన్ అనేటువంటి భాగంతో అంతమవుతుంది. ఈ విధంగా దేహం లోపల ప్రోసోమా, మీసోసోమా, మెటాసోమా లోపల వివిధ రకాలైనటువంటి నిర్మాణాలను మనం గమనించవచ్చు. ఇవి నీటిలో నివసిస్తుంది కనుక వీటిని మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుందని ఇంతకుముందే మనం చెప్పడం జరిగింది. తర్వాత చివరగా అభివృద్ధి, వాటి యొక్క జీవిత చరిత్రలో ఒకటి అభివృద్ధిని మనం పరిశీలించినట్లయితే మనకు పరోక్ష అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. వీటిలో కనిపించేటువంటి లార్వాను ట్రైలోబైట్ లార్వా అని అంటారు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటిది. వీటికి ఉదాహరణ లిములెస్ అనేటువంటి జీవిని తీసుకోవచ్చు. ఈ లిములెస్ జీవిని రాచపీత లేదా కింగ్ క్రాబ్ అని కూడా పిలుస్తారు. దీనికి ఒక విశేషం ఉంది, దీన్ని సజీవ శిలాజము అని అంటారు, లివింగ్ ఫాసిల్. సజీవ శిలాజము, సజీవ శిలాజము అంటే కొన్ని వేల మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఈ జీవులు జీవించి ఉండేటివి. ఇవి ఇంకా జీవించి ఉన్నాయి. సాధారణంగా జీవుల లోపల కాలానుగుణంగా కొన్ని మార్పులు, పరిస్థితులను బట్టి మార్పులు చేర్చుకొని అవి జీవిస్తూ ఉంటాయి. కానీ ఈ లిములస్ లేదా కింగ్ క్రాబ్ అనేటువంటిది ఇంతకు ముందు ఉన్నటువంటి ఏ లక్షణాలతో ఉందో ఇప్పుడు కూడా అదే లక్షణాలతోటి ఉంది. శరీరం లోపల ఎక్కువగా ఏ విధమైనటువంటి మార్పులు చేసుకోలేదు కనుక దీన్ని సజీవ శిలాజము లేదా లివింగ్ ఫాసిల్ అని లిములస్ అనేటువంటి జీవిని పేర్కొంటారు.